నెల్లూరు జిల్లా పర్యాటకులను అలరిస్తోంది. దూర తీరాల నుండి వచ్చిన వివిధ జాతుల పక్షులు నేలపట్టులో సందడి చేస్తున్నాయి. 30 జాతుల విదేశీ పక్షులకు నేలపట్టు విడిదిగా మారింది. రంగురంగుల విహంగాలను వీక్షించేందుకు పక్షి ప్రేమికులు నేలపట్టుకొస్తున్నారు. ఇక విదేశీ విహంగాలు సందర్శకుల సందడిపై నెల్లూరు నుంచి మా ప్రతినిధి మునీంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు. ఓవర్ టు యూ మునీంద్ర. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ప్రతి పక్షి ప్రేమికుడు సందడి చేశాడు. అక్టోబర్ మాసం నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ విడిది చేసే విదేశీ విహంగాలను చూసి ప్రతి ఒక్కరు కూడా పులకరించిపోతుంటారు. అయితే ప్రస్తుతం మనం నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ఉన్నాం. ఈ రక్షిత కేంద్రంలో ఏదైతే అక్టోబర్ మాసం నుంచి విదేశాల నుంచి రాక మొదలైందో ఆ రాక సంబంధించినటువంటి విదేశీ విహంగాలన్నీ కూడా ప్రస్తుతం నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ఉన్నాం. అయితే ప్రధానంగా ఇక్కడికి వచ్చే విదేశీ విహంగాల్లో ఫెలికాన్ అంటే గోడబాతు, దీన్ని మొత్తం కూడా సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పొడవైన ముక్కు, అదేవిధంగా పెద్ద ఆకారం కలిగినటువంటి పక్షి, ఇక్కడ ఆహారాన్ని వేటాడేటువంటి విన్యాసాలు, అదేవిధంగా కూళ్ళు మీద పొదుగున్నటువంటి విన్యాసాలు ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అంటే నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి దాదాపుగా అంటే సైబీరియా, నైజీరియా, కిజకిస్తాన్, హిమాలయాల నుంచి దాదాపుగా 20 జాతులకు సంబంధించినటువంటి విహంగాలు ఇక్కడ విడిది చేస్తాయి. ఇక్కడ విడిది చేసే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు, అదేవిధంగా సుదీర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది సందర్శకులు నేలపట్టును సందర్శించి ఇక్కడికి వచ్చినటువంటి ఈ విహంగాలను చూసి ఎంతగానో సంతోషిస్తారు. అయితే ఈ ఆదివారం కావడంతో ఈరోజు కూడా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి అనేక మంది సందర్శకులు వచ్చారు. వారిని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా వారి అభిప్రాయం అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది నేలపట్టు? చాలా బాగుందండి, చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ప్లేసు, ఇంత పక్షులు, ఇవన్నీ చూడడం ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కావాలి నుంచి వచ్చాను, నెల్లూరు జిల్లా కావాలి. ఇంతకు మునుపు ఎప్పుడైనా చూసారా, అంటే ఇన్ని జాతులకు సంబంధించినటువంటి పక్షులు ఒకే చోట ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు ఒకే చోట చూడడం ఎలా ఉంది? ఇక్కడే చూడడం ఫస్ట్ టైం. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి పక్షుల్లో మీకు ఏ పక్షి ఎలా ఉంది, బాగుంది, ఎలా అనిపించింది? అదే పెలికాన్స్ అంటారు కదా, చాలా పెద్దగా అవి ఎగురుతుంటే చూడడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అంత పెద్ద పక్షి ఎగరడం, అదే నీళ్ళలో చేపలు పట్టడం, అవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అంటే మొత్తం మీద ఇక్కడికి వచ్చే సందర్శకులు కూడా ఎంతగానో ఆ పక్షి అనేది, ఈ పెలికాన్ అనే పక్షి ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాన్ని ఇటు పిల్లలు కానీ పెద్దలు కానీ మొత్తం చూసి ఎంతగానో కూడా సంతోషపడుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ నెల్లూరు జిల్లాతో పాటు అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాల నుంచి నేలపట్టుకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విహంగాలు చూసి ఎంతగానో కూడా సంతోషపడతారు. దాదాపుగా అంటే ఈ పెలికాన్తో పాటు ఈ నత్తగొల్ల కొంగలు, అదేవిధంగా మరికొన్ని జాతులు ఇక్కడ సంతానోత్పత్తి చెందితే మరికొన్ని జాతులు ఆహారోత్పత్తి కోసం వలస వస్తాయి. మొత్తం మీద అక్టోబర్ మాసం నుండి ఏప్రిల్ మాసం వరకు ఇక్కడ విదేశీ విహంగాలు కిలకిల రావాలు, అదేవిధంగా ఇక్కడ వాటిని చూసేదానికి వచ్చేటువంటి సందర్శకుల సందడి మొత్తం కూడా నేలపట్టు పులకరించిపోతుంది. కెమెరామెన్ శ్రీనివాసు, మునీంద్ర, ప్రైమ్ 9 న్యూస్.